హలో సిద్ధార్థ్. హే విక్రమ్, ఎవరో అనుకున్నా. హ్యావ్ సమ్ వాటర్? థ్యాంక్స్ సిద్ధార్థ్. ఈ జాగింగ్కి ఎగ్జాస్ట్ అయిపోయా. కూల్, ఫీలింగ్ బెటర్? యా సిద్ధార్థ్, నేను మన అపార్ట్మెంట్స్లో దిగి 2 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు చూసినా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. మీరు అసలు దేనికి భయపడరా? లైఫ్ టీచర్స్ ఎవ్రీథింగ్ విక్రమ్. అంటే అసలైన భయాన్ని ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని వాడు ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ భయపడతాడు. కంపారిటివ్లీ నేను తక్కువేమో అంతే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు బాగా భయపడిన ఒక సిచ్యుయేషన్ చెప్తారా? మాయా, నా ఫస్ట్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల పెళ్ళైన 8 ఇయర్స్కే డివోర్స్ తీసుకున్నాం. అప్పటికే అంశు పుట్టింది. యాజ్ పర్ లీగల్ కస్టడీ, అన్షు 6 మంత్స్ వాళ్ళ అమ్మ దగ్గర అండ్ ఇంకో 6 మంత్స్ నా దగ్గర ఉంటుంది. అన్షు ఒకసారి మనందరం హాలిడేకి వెళ్దాం అడాడి అని నన్ను అడిగింది. మాయా నేను కాదని లేక కైరోలో హాలిడే ప్లాన్ చేశాం. Come on, come here. నిన్ను మీట్ అవ్వడానికి నేను కొత్త డ్రెస్ వేసుకున్నా. అవునా, చాలా బాగుందిరా. యు ఆర్ లుకింగ్ సో క్యూట్. నీకోసం డాడీ ఏం తెచ్చాడో చూడు. హాయ్ మాయా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్స్. సో వాట్ నెక్స్ట్? ఫస్ట్ హోటల్ వెళ్దాం. లంచ్ చేస్తూ విల్ డిస్కస్ అబౌట్ ది ప్లాన్. యా ష్యూర్. హౌ ఫార్? నాట్ మచ్. అరౌండ్ 4 మైల్స్. క్యాబ్ వచ్చేసి లెట్స్ గో. వెల్కమ్ సార్. టేబుల్ ఫర్ 3? ష్యూర్ సార్, దిస్ వే ప్లీజ్. థ్యాంక్ యూ. నువ్వు అడిగినట్టు డివోర్స్ ఇచ్చేసాను కదా, ఇంకెందుకు కోపం? నార్మల్గా ఉండొచ్చు. నాకేం కోపం లేదు, అలా అని మాట్లాడాలని కూడా లేదు. వన్ సెకండ్, ఆఫీస్ కో. అంచు, ఇది కావాలంటే. హలో. హాయ్ సిద్ధార్థ్, సంజయ్ హియర్. యా సంజయ్, టెల్ మీ. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అట్ దిస్ మూమెంట్. యా, నో ఇష్యూస్. యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఎ కాల్ విత్ పీటర్ ఫ్రమ్ ఐజాక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ దే అగ్రీడ్ ఫర్ అవర్ ఆఫర్. Unfortunately, you were supposed to go and meet them to strike the deal and complete the paperwork. But Sanjay, I'm on vacation. Yeah, Siddharth, I totally understand. But I can't trust any other guy at this moment. It's a big deal. Hope you understand. That's okay. I appreciate it. Never mind. What happened, Sid? మాయా అనుకోకుండా ఆఫీస్ నుండి కాల్. అర్జెంటుగా తెలవి వెళ్ళాలి ఒక బిజినెస్ డీల్ కోసం. అదేంటి అంశు? అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, యూ గో అండ్ హ్యావ్. నువ్వు ఇంకా మారవా? ఇది 2 మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. డోంట్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్? మాయా, నేను కూడా ప్లాన్ చేసుకుని వచ్చాను, బట్ ఇలా అనుకోకుండా అయింది. నాకు మాత్రం ఉండదా అంశుతో టైం స్పెండ్ చేయాలని? మమ్మీ, నాకు ఇంకో బౌల్ కావాలి, స్ట్రాబెరీ ఫ్లేవర్ తెచ్చుకుంటా. సరే, ఇదిగో తీసుకో. యు నో వాట్, యు ఆర్ స్టిల్ ది సేమ్. ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్, ఆ సాలరీ కోసమే బ్రతుకుతావు. మాయా, ఇదంతా ఎవరి కోసం చేస్తాను? నిన్ను అంశుని బాగా చూసుకోవడానికి కదా.
మీ ఇద్దరిని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచడానికే ఇదంతా. ఫక్ యువర్ థాట్స్. తిరగడానికి ఒక కార్ కొనేసి చేయడం కంఫర్ట్ జోన్ కాదు. వెళ్ళేది బస్సులో అయినా నువ్వు తీసుకెళ్తే కంఫర్ట్ ఉంటుంది. ఎప్పటికి అర్థమవుద్ది నీకు? అంటే ఏంటి, అన్నీ మానేసి నేను ఇంట్లో కూర్చోమంటావు? డాడీ ఇక్కడ స్వీట్స్ ఎక్కడ ఉంటాయి? దేర్ ఇట్ ఇస్, గో అండ్ గెట్ ఇట్. అయినా నువ్వు ఒక జర్నలిస్ట్ కదా, నీకు తెలుసు కదా వాట్ జాబ్ లైక్ దిస్ డిమాండ్స్. తెలుసు, అందుకే అంటున్నా పర్సనల్ లైఫ్ని మర్చిపోయి మనీ సంపాదించాల్సిన అవసరం ఏంటి అని. మనీ అవసరమే కాదని నేను అస్సలు అనట్లేదు, అండ్ ఐ నో ఇట్స్ వాల్యూ, బట్ టైమ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సిద్ధార్థ్. రేపు ఉంటామో పోతామో తెలీదు, దానికోసం నువ్వు ఇంత చేస్తున్నావు. రేపు సడన్గా యాక్సిడెంట్ అయ్యి నేను పోతే ఉన్నన్నాళ్ళైనా హ్యాపీగా చూసుకున్నా అనే క్వశ్చన్ నీకు రాదా సెట్? వస్తుంది, కానీ అన్నీ కావాలంటే కుదరదు. జస్ట్ టెల్ మీ దిస్, హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ స్పెండింగ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ us? రోజు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు తెలుసా, సరైన మెడికల్ సపోర్ట్ లేక. రేపు ఫ్యూచర్లో నీకు కానీ అన్షుక్ కానీ ఇలాంటిది ఏమైనా అయితే మనీ లేక మిమ్మల్ని కాపాడుకోలేకపోయినా అనే థాట్ అంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఫ్యూచర్లో జరుగుతుందో లేదో విషయం గురించి భయపడి నువ్వు ప్రెజెంట్ని కోల్పోతున్నావు సిద్ధార్థ్. నువ్వు అనేది కరెక్టే అవ్వచ్చు, నేను ఒప్పుకుంటా, కానీ అది ఒక హైపోథెటికల్ కేస్ మాత్రమే. ఒకవేళ అది జరగకపోతే నువ్వు ఫ్యూచర్ జనరేషన్స్కి జస్ట్ ఒక మెషిన్లో ఉండిపోతావు. యు డిడ్ంట్ లివ్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఎనీహౌ, నేను మాట్లాడింది నీకు సెన్సిబుల్గా అనిపించిందో లేదో నాకు తెలీదు. అనిపించినా చెప్పవు, ఈగో అడ్డం వస్తుంది కాబట్టి. అనిపించకపోయినా చెప్పవు, నాతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అనుకుంటావు కాబట్టి. అయినా నీకు ఇలాంటివన్నీ అర్థమైతే మనం ఈరోజు ఇలా ఎందుకుంటానులే. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అంశుని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు, దానికోసమే కదా హాలిడే ప్లాన్ చేసుకున్నాం. కేరో అయితే ఏంటి, టెలవీవ్ అయితే ఏంటి, మేము కూడా నీతో పాటు వస్తాం. నీ పని అయిపోయాక కాసేపు అంచుతో టైం స్పెండ్ చేసి నేను అక్కడ నుండి న్యూయార్క్ వెళ్ళిపోతా. సరే, ఫ్లైట్ టికెట్స్ చూస్తాను. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తా, జస్ట్ 2 మినిట్స్. సరే. తీసేసావా టికెట్స్? చూస్తున్నా, కానీ డైరెక్ట్గా ఫ్లైట్స్ ఏం లేవు, అదేంటో. అవునా, మరి ఏం చేద్దాం? నేను ఒకసారి హోటల్ ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడొస్తా, మీరు రూమ్కి వెళ్ళండి. ఓకే అంచు, కమ్. హలో సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐ వాస్ చెకింగ్ టికెట్స్ ఫ్రమ్ కైరో టు తెల్ అవివ్, బట్ కుడెంట్ ఫైండ్ ఎనీ డైరెక్ట్ ఫ్లైట్స్. ఓకే, గివ్ మీ ఎ క్విక్ మూమెంట్ సార్. షూర్. హౌ మెనీ టికెట్స్ డూ యూ నీడ్? 3. ఇట్ ఈస్ $390 పర్ టికెట్ సార్, అండ్ ద టోటల్ కాస్ట్ విల్ బీ $1170 సార్. Here is my card. Sir, only cash accepted. Is it? Okay. Thank you, sir. Here is your ticket, and your flight is at 4 p.m. in the evening, sir. Okay. Thanks for your help. How did he manage to get tickets? Agents will block the seats and they'll charge some extra amount. Oh, okay. Let's go. We need to find Asiana Airlines counter to get our boarding passes. But I don't see that name anywhere here. Yeah, nuvu anshi ikkada kurchondi, nenu kanukonastha. Okay. మమ్మీ నేను చాక్లెట్ తింటా. అంచు కాసేపు సైలెంట్ ఉండు. ఏమైంది, డిస్ప్లే బోర్డులో కూడా ఈ ఫ్లైట్ నంబర్ కనిపించలేదు.
సెక్యూరిటీ వాళ్ళని అడిగాను, కాసేపు వెయిట్ చేయమన్నారు. ఆ తర్వాత నాకేం అర్థం కాలేదు. మేము కూర్చున్న ప్లేస్ నుంచి సెక్యూరిటీ రూమ్ వైపు చూస్తూ ఉన్నా, అక్కడ నలుగురు గార్డ్స్ మాట్లాడుకుంటున్నారు. సడన్గా అందులో ఒక ఫీమేల్ గార్డ్ నా వైపు చూసి వెంటనే మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. అంతలోనే ఆమె రూమ్ బయటకు వచ్చి మమ్మల్ని అక్కడ రమ్మని పిలిచింది. అక్కడ నుండి ఒక డార్క్ లూప్వే ద్వారా ఒక రూమ్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోమంది. మాయాని అంశుని పట్టుకొని వెళ్తున్నా కానీ టెన్షన్లో ఏవేవో ఆలోచనలు, ఏదో ఇల్లీగల్ స్కామ్ జరుగుతుందా అనిపించింది. స్కామ్ ఏంటండి, ఇదేదో హైజాక్లా ఉంటాను కదా. సడన్గా మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారేమనే థాట్ నన్ను చంపేసింది. ఎలా బయటపడాలని ఆలోచిస్తూనే రూమ్లోకి వెళ్ళాను. అక్కడ మాలాగే ఇంకో 30 ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరి మొహంలో టెన్షన్, ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని అందరూ చూస్తున్నారు. అంశు ఏమో డాడీ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఇంత చీకటిగా ఉందని అడుగుతుంటే ఏదేదో చెప్తున్నా కానీ మై మైండ్ వాస్ టోటలీ ఫక్డ్ అప్. వాట్ ద ఫక్. ఆ తర్వాత అలా ఆలోచిస్తూనే ఆ రూమ్ విండోలో నుంచి దూరంగా కనిపిస్తున్న ఫ్లైట్ చూశాను. జనరల్గా ఇండిగో ఫ్లైట్ అయితే ఇండిగో అని రాసుంటుంది, ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే ఎయిర్ ఏషియా అని రాసుంటుంది కదా. అలా నేమేం లేదు, కంప్లీట్ వైట్గా ఉంది. అదేంటి అలా ఉంది అని అనుకునే లోపే బోర్డింగ్ హ్యాస్ స్టార్టెడ్ అనే అనౌన్స్మెంట్ వచ్చింది. మాయా వచ్చి వెళ్దామా అనగానే ఆ బ్లాంక్ మైండ్తోనే ఫ్లైట్ ఎక్కేశాను. లోపలికి వెళ్ళిన వెంటనే ఎయిర్ హోస్టెస్ని అడిగాను. ఆమె కూల్గా యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ సార్, ఐ కాంట్ డిస్క్లోజ్ ఎనీ అదర్ ఇన్ఫో అని హ్యావ్ యువర్ సీట్ అంది. అవునా, ఆ ఇన్సిడెంట్లో ఎవరికైనా ఏమైనా అయిందా? నాకే అయ్యింది. ఆ క్షణంలో మాయా అన్న మాటలు గుర్తొచ్చాయి. బట్ టైమ్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సిద్ధార్థ్. నన్నాళ్ళైనా హ్యాపీగా చూసుకున్నా అనే క్వశ్చన్ నీకు రాదా సెట్? హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ స్పెండింగ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ us? మాయా బాధ అర్థమైంది. ఎందుకో గిల్టీగా అనిపించింది. అంశుని గట్టిగా పట్టుకొని కూర్చున్నా. ఒక్కసారి దేవుడు ఛాన్స్ ఇస్తే అంశుని మాయాని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. ఆ రోజండి నేను పడినంత భయం బాధ జీవితంలో ఎప్పుడు పడలేదు. గాడ్. ఆ తర్వాత అలా కూర్చున్న 1 అవర్కి what happened just now? Why was it like that? I don't know. I'm glad we are safe. Okay, let's go. నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉన్నింది. ఇక్కడ నీకేం పని? వచ్చాక చెప్తాను. టాక్సీ. హ్యావ్ యూ గాన్ మ్యాడ్? లెట్స్ జస్ట్ టాక్ లేటర్. పని అయిపోయాక ఇక్కడికి వస్తాను, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి. అంశు నాతో ఉంటుంది, ఓకే? Hello Maya, I'm done with my work. Where are you? I'm almost nearby. Just 2 minutes. Okay. Maya, ఎక్కడికి వెళ్ళావు? ఎవరు తెలియని ఊర్లో అలా ఒక్కతే వెళ్ళిపోతే నాకు ఎంత భయం వేస్తుందో ఆలోచించావా? మీటింగ్ మొత్తం ఇదే ఆలోచన. అసలే ఆ ఫ్లైట్ జర్నీతో పిచ్చెక్కింది. అసలు ఎక్కడికి వెళ్ళావు చెప్తాలే, కానీ నీ మీటింగ్ ఎలా అయింది? తొక్కలో మీటింగ్. రేపు రిజైన్ చేసేదానికి బాగైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి? నువ్వు చెప్పు, అసలు ఎక్కడికి వెళ్ళావు? రిజైనా? లైక్ సీరియస్లీ జాబ్ రిజైన్ చేసావా? ఎందుకు? బా, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ముందు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఏం లేదు, మనం దిగాక అసలు ఆ ఫ్లైట్ మిస్టరీ ఏంటని ఇంట్రెస్ట్ పెరిగిపోయింది నాకు. ఎంతైనా జర్నలిస్ట్ని కదా, సో నాకు తెలిసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి వెళ్ళా. అవునా, ఏమన్నారు? ఎయిర్ చెన్నైకి మొత్తం 2 ఫ్లైట్స్ ఉన్నాయంట. అది దాని టోటల్ ఫ్లీట్ సైజ్, అండ్ అది ఒకే రూట్లో ఆపరేట్ చేస్తుంది అంట, కేరో టు తెల్ అవీవ్. అప్పుడెప్పుడో 1979లో ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ ఒక పీస్ ట్రీటీ సైన్ చేశాయి. దానిలో భాగంగా ఒక ఫ్లైట్ రూట్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది ఇద్దరికి.
కానీ ఆ ట్రీటీ వల్ల అరబ్ నేషన్స్ అన్ని ఈజిప్ట్ని బాయ్కాట్ చేశాయంట. సో వాళ్ళందరితో మళ్ళీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికని ఒక సీక్రెట్ ఎయిర్లైన్స్ని క్రియేట్ చేసి ఇప్పటిదాకా ఆపరేట్ చేస్తూ వస్తున్నాడంట. అదే మన ఎయిర్ సినాయి. అవును, నువ్వు టికెట్స్ ఎలా బుక్ చేసావు? బుకింగ్కి కార్డ్ యాక్సెప్ట్ చేయరన్నారే. అవును, నేను కార్డు ఇస్తే ఆ ట్రావెల్ ఏజెంట్ క్యాష్ ఓన్లీ అని చెప్పి నా దగ్గర క్యాషే తీసుకున్నాడు. అదే. సో అలా ఎవరైనా కేరో నుంచి తెలావికి వెళ్ళాలి అని బుక్ చేయడానికి చూస్తే అన్ని ఇండైరెక్ట్ ఫ్లైట్సే ఉంటాయి ఆన్లైన్లో. పోనీ రిపీట్ కస్టమర్స్ ఉంటారు కదా, ఇలా ఒక ఫ్లైట్ ఉంది బుక్ చేసుకోవచ్చు అని తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానే బుక్ చేసుకుంటారంట. అసలు ఇప్పటి వరకు దానికి ఒక వెబ్సైట్ కానీ ఆన్లైన్ బుకింగ్ కానీ అసలు ఏం లేవు. సరే, నువ్వెందుకు రిజైన్ చేసావు? మాయా, నువ్వు నాతో ఇప్పటివరకు నేను కోల్పోయిన చాలు. నేను కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండే జాబ్ చూసుకుంటా. వాట్? ఇప్పుడు నేనేం విన్నానో నువ్వు అదే కదా చెప్పావు. అవును, నాకు నువ్వు కావాలేదు, నాకు అనిపించింది చెప్పేశాను, ఇంక నీ ఇష్టం. సరే వస్తాలే, కానీ నీకోసమే కాదు అంశు కోసం. అప్పో, ఓకే మేడం. కానీ ఒక్కసారిగా టెన్షన్ పెట్టేశారు కదండి. మీరే అలా అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన నేనే అవనాలి. పిచ్చెక్కించారు లిటరల్లీ 2 అవర్స్. ఒక్క నిమిషం మమ్మల్ని చంపేస్తారేమో అనిపించింది. అయితే మనం ఇప్పుడు ఆన్లైన్లో కెరియర్ టు టెల్ అవీవ్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోలేమా? మొన్న ఫిబ్రవరిలో పబ్లిక్ చేసి ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేశారంట. ఓ ఓకే. అదండి జరిగింది. అప్పుడు భయపడ్డా, ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకి భయం వేయట్లేదు. ఇంక వెళ్దామా? లేట్ అవుతుంది, మాయా వెయిట్ చేస్తూ ఉంటుంది.